పేద ప్రజలు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలు, ఉద్యోగులు, పాలకులకు మధ్య చక్కని సమన్వయం ఉందని, అందరి సహకారంతో బంగారు తెలంగాణ సాధిస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తమదేనని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామంటున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్తో కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తూ ప్రతి విభాగాన్ని టచ్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు తనదైనటువంటి శైలిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్రులు ఈటెల రాజేందర్ గారు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాన్ని రాష్ట్ర అభివృద్ధి ఈ గడిచిన కాలంలో ఏం జరిగింది, రాబోయే కాలంలో ఎలా కొనసాగబోతుంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆనాడు ఉద్యమంలో అధికారులు కూడా అవసరమైతే 2 గంటలు ఎక్కువ పనిచేసి బంగారు తెలంగాణ నిర్మించుకుందామని చెప్పిన వాళ్ళు కాబట్టి, నవ్వే వాడి ముందు జారి పడద్దని చెప్పి ఆనాడు అనుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు భాగస్వాములు అవుతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ దబాయించడం ద్వారానో, సస్పెండ్ చేయడం ద్వారానో, క్రమశిక్షణ చర్యలు చేపట్టడం ద్వారానో, ఏదో పైనుంచి అజమాయిషి ఉంటేనే పద్ధతి కంటే కూడా 2-2.5 సంవత్సరాల కాలంలో పోతాయని మేము భావించట్లేదు. కొంత పట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రిఫైన్ అవుతారని, మార్పు చెందుతారని, డెవలప్మెంట్లో భాగం పంచుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అట్లనే వాళ్ళ బాధ్యత వాళ్ళు, మా బాధ్యత మా నిర్వర్తిస్తున్నాం తప్ప ఏదో మంత్రులు, ఎమ్మెల్యేలు దబాయిస్తారు, అడుగుతారు, తిడతారు అనేటువంటి కోణం ఈ గవర్నమెంట్లో లేదు. దాన్ని ట్యూన్ అవుతారని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వము రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు. ఇటీవల కాలంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదికలో ఈ దేశంలోనే 2వ స్థానంలో ఉంది, రైతుల ఆత్మహత్యలో ఉంది అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఎట్లా మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు రైతాంగ సమస్యలు, వ్యవసాయ సమస్యలు? కొత్త రాష్ట్రమే అయినా ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ కూడా 17,000 కోట్ల రూపాయలు మాఫ్ చేసిందే రైతుల ఆత్మహత్యలు ఆగలని. నంబర్ 1, ఇవాళ బోరెండిపోయి, బాయిండిపోయి మళ్ళా కొత్తగా బావి తవ్వుతే, కొత్తగా బోరేసుకుంటే, కొత్తగా పైప్లైన్ వేసుకుంటే, లేదు చాలీ చాలని కరెంటుతో లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోయినప్పుడు ఆ మోటార్లు అల్లించలేక పడ్డ అప్పుల బాధ, ఇవన్నీ ఉండొద్దని చెప్పి మిషన్ కాకతీయ, దానికి రెమెడీనే మిషన్ కాకతీయ. ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక మంత్రితో మీరు పలుమార్లు సమావేశమయ్యారు జిఎస్టీ పైన. ఈ గూడ్స్ సర్వీస్ ట్యాక్సెస్ వల్ల మన రాష్ట్రానికి లాభమా నష్టమా, అసలు ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయడం జరిగింది? ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ నెట్వర్క్లో ఉన్నటువంటి 2 కోట్ల మందికి ఇంకొక 2 కోట్ల మంది ఆడినా కూడా కొంత ట్యాక్స్ బేస్ పెరిగేటువంటి ఆస్కారం అయితే ఉన్నది, ఇన్కమ్ పెరిగే ఆస్కారం అయితే ఫ్యూచర్లో ఉన్నది, కానీ ఇప్పటికిప్పుడు మాత్రం లేదు. కాకపోతే దీని ఇంప్లిమెంటేషన్లో ఈ దేశం చాలా గమ్మత్తైన దేశం, వైవిధ్యాలతో కూడిన దేశం, అంతరాలతో కూడిన దేశం. ఒకవైపు హైటెక్ వెలుగులతో గొప్పగా వెలిసిల్లే హైదరాబాదు, దాని పక్కకే ఉన్నటువంటి చదువు రానటువంటి రంగారెడ్డి, ఈ వైవిధ్యాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ వైవిధ్యాలను తగ్గించడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, ప్రజలకు స్లో ప్రాసెస్లో అటువైపు డ్రైవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయాల్సినటువంటి కర్తవ్యం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్రానికి మేము సూచన కూడా చేసాం. అంతిమంగా పేదరికం లేని, అంతరాలు లేని గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బాగుపడేటువంటి వ్యవసాయ రంగాన్ని బాగు చేయడమే మా అంతిమ ఆలోచన, మా అంతిమ లక్ష్యం. ఇప్పటికిప్పుడే 800 కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి, రాబోయే కాలంలో మరిన్ని నూతనమైనటువంటి విధానంతో దీన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్యాంపర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్, TV99, కరీంనగర్ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.